ఈ కారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు. పేరు ది అమెరికన్ డ్రీమ్. 1990వ సంవత్సరం అమెరికాలోని జే ఓర్బర్గ్ అనే ఫేమస్ కార్ డిజైనర్ దీన్ని రూపొందించారు. రెండు ఇంజన్లు, ఇద్దరు డ్రైవర్లు, 26 చక్రాలు, 100 అడుగులు పొడవుతో ఈ కారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. ఇందులో ఒకేసారి 75 మంది ప్రయాణించగలరు, అది కూడా అత్యంత సౌకర్యవంతంగా. ఇందులో ఒక హాట్ టబ్, స్విమ్మింగ్ పూల్, ఇంకా హెలికాప్టర్ దిగడానికి ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కారుగా పేరు తెచ్చుకుంది. అప్పట్లోనే ఈ కారును తయారు చేయడానికి సుమారు $2 మిలియన్ ఖర్చు అయ్యాయి. 1972లో దక్షిణ మధ్య చైనాలోని కొంతమంది కార్మికులు తవ్వకాలు జరుపుతున్నప్పుడు వారికి కొన్ని సమాధులు కనిపించాయి. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఆ సమాధుల మీద పరిశోధనలు జరపగా ఆ సమాధులు 2000 సంవత్సరాల క్రితం నాటి హన్ డైనస్టీ రాజవంశానికి చెందినవిగా గుర్తించారు. కాకపోతే ఆ సమాధులు లేడీ డాయ్ అనే రాణి మృతదేహం మిగిలిన వాటికంటే చాలా భిన్నంగా ఉందట. చనిపోయి 2000 సంవత్సరాలైనా ఆమె మృతదేహం యొక్క చర్మం ఇంకా మృదువుగానే ఉందంట. ఆమె కాళ్ళు, చేతులు ఇంకా కదపగలిగేంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయట. ఇంతవరకు శాస్త్రవేత్తలు గుర్తించిన ఏ మమ్మీ కూడా ఇలా లేదట. ఆమెతో పాటు ఆమె భర్త, పిల్లల మృతదేహాలు లభ్యమైన ఇవి ఆమె మృతదేహంలా లేవు. ఈమెను సమాధి చేసేటప్పుడు ఏదో అంతుచిక్కని ద్రవాలను ఉపయోగించారని, అందుకే ఈమె బాడీ ఇంకా ఇలా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటి వరకు లభ్యమైన వాటన్నింటికంటే ఈ మమ్మీ అత్యంత జాగ్రత్తగా భద్రపరచబడిన పురాతన మనిషి మృతదేహంగా మిగిలింది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా సరే ఏదైనా తినుబండారమో, చిన్న బెల్లం ముక్కో కింద పడిందంటే చాలు దాని చుట్టూ చీమలు ముసడ్డాన్ని మనం చూస్తూ ఉంటాం. అసలు చీమలు నివసించిన ప్రతిసారి ఉన్నాయా అంటూ అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. చీమలు దాదాపు భూమిపై 14 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని డైనోసార్లు ఏలుతున్న కాలంలోనే ఉనికిలో ఉన్నాయి. చీమలలో మనకు తెలిసింది కొన్ని రకాలు మాత్రమే, కానీ వీటిల్లో 12,000 రకాలు ఉన్నాయట. ఇవి తమ ఇళ్లను పకడ్బందీగా, కాలనీలుగా నిర్మించుకుంటాయి. ఎక్కడికైనా సరే సులువుగా చొచ్చుకుపోగలిగే వీటి నిర్మాణం, నిరంతరం శ్రమించే స్వభావం, సమిష్టి జీవన విధానం వీటిని ప్రత్యేకంగా నిలబడుతున్నాయి. ఒక్క అంటార్క్టికా ఖండంలో ఏమాత్రం నివాస యోగ్యంగా ప్రాంతాల్లో తప్ప ప్రపంచంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ చీమలు నివసిస్తున్నాయి. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో గనక ఏదైనా అణుబాంబు పేలితే కొన్ని సెకండ్లలోనే మనకు బాధ వస్తుందని తెలిసేలోపే మన ప్రాణాలు పోతాయి. ఎందుకంటే మనకు నొప్పి వస్తుందని మన బ్రెయిన్ గ్రహించేలోపే ఆ విస్ఫోటనం మన ప్రాణాలు తీసేస్తుంది. అందుకే అణుబాంబును మనిషి చేత సృష్టించబడిన అత్యంత విధ్వంసకర ఆయుధంగా పిలుస్తారు. ఎడారుల్లో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఆహారం, నీరు లభిస్తాయి. అయినా సరే ఒంటె మాత్రం ఎడారుల్లోనే జీవిస్తుంది. ఎలాగంటే ఒంటెకు ఆహారం అందుబాటులో ఉన్న ప్రతిసారి ఆకలి వేసినా వేయకపోయినా దొరికినంత ఆహారాన్ని తింటుంది. నీరు లభించినప్పుడు దాహం వేసినా వేయకపోయినా అవసరానికి మించి తాగుతుంది. ఇలా చేరిన ఆహారాన్ని కొవ్వు రూపంలోకి మార్చుకుని తన మూపురం హంప్లో దాచుకుంటుంది. తిండి, నీళ్లు దొరకనప్పుడు మూపురంలోని కొవ్వును కరిగించుకుని శక్తిని సమకూర్చుకుంటుంది. అందువల్లే ఆహారం తీసుకున్నాక ఒంటె మూపురం పెద్దగా మారి కొవ్వు కరిగాక చిన్నదిగా మారుతుంది. చాలామంది అనుకునేట్లుగా ఒంటె నీటిని తన మూపురంలో దాచుకోదు, దాని జీర్ణాశయంలోని సంచిలాంటి అరల్లో నిల్వ చేసుకుంటుంది, అవసరమైనప్పుడు వాడుకుంటుంది. అందుకే ఒంటె అంతటి దారుణమైన ఎడారిలో కూడా హాయిగా బ్రతకగలుగుతుంది. 2015లో ఈజిప్టులో కొంతమంది ఆర్కియాలజిస్టులు కొన్ని సమాధుల మీద పరిశోధనలు జరుపుతున్నప్పుడు వారికి 3000 సంవత్సరాల క్రితం నాటి తేనె దొరికింది. ఆ తేనె ఇంకా తినదగిన పరిస్థితుల్లోనే ఉందని వారు చెప్పారు. పరిశోధనల తర్వాత అది 3000 సంవత్సరాల నాటి తేనె అని తెలిసింది. ద్రవస్థితిలో తక్కువగా మరియు తీపి శాతం ఎక్కువగా ఉండడంతో తేనె పాడయ్యి బ్యాక్టీరియా, ఫంగస్లు ఏర్పడడం జరగదు. కొన్నేళ్ల క్రితం జార్జియాలో 5000 సంవత్సరాల క్రితం నాటి తేనె కూడా దొరికింది. మనిషి తినదగిన పదార్థాల్లో తేనె మాత్రమే 1000 సంవత్సరాలు నిల్వ ఉండగలదు. తేనెతో పాటు బియ్యం, ఉప్పు, పంచదార, వెనిగర్ వంటి పదార్థాలు సరైన కండిషన్లో కొన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉండగలదు. భూమి మీద ఉన్న మొత్తం జీవరాశుల సంఖ్యలో మనిషి జనాభా కేవలం 0.01% మాత్రమే. మిగిలినవి మొక్కలు 82%, బ్యాక్టీరియా 13%, జంతువులు 4%, క్షీరదాలు, పక్షులు మొదలైనవి 0.99%. ప్రపంచ జనాభాలో 1% కూడా లేని మనిషి మొత్తం భూగ్రహాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.
అంత విచిత్రం కాదు. ఈ వీడియోలోని అంశాలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.